విలేం తరంబి గారు రైటింగ్ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేశారు. మీకు మీరు అనిపించింది నేను మెచ్యూర్డ్ అవుతున్నాను యాజ్ అ రైటర్ అసలు నేను అవ్వకపోతే డైరెక్టర్ అవ్వను కదా. అంటే వాళ్ళు ఎనలైజ్, ఇప్పుడు బయట వాళ్ళు మీరు ఎనలైజ్ చేసి చెప్పడం వేరు, బట్ నేను ఏ కథ రాసినా అంతే ఆనెస్ట్గా రాస్తాను, అంతే ఇది అలానే ఉంటుంది. అదేనండి. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ఒక్కో స్క్రిప్ట్కి ఒక్కో రైటింగ్ ఉంటుంది సార్, ఒక్కో రైటింగ్ స్టైల్ ఉంటుంది ఒక్కో స్క్రిప్ట్కి. ఈ ఈ సినిమాలో ఏంటంటే నాకు డీటెయిలింగ్ దొరికింది, క్లియర్గా స్పేస్ ఉంది, డీటెయిలింగ్ స్పేస్ ఉంది. అంటే సాంగ్స్ కానీ తర్వాత వచ్చే మాంటేజ్లు కానీ వాళ్ళిద్దరి మధ్య జరిగే అది కానీ, సో ఆ స్పేస్ దొరకడం వల్ల ఆటోమేటిక్గా రైటింగ్ సెట్ అయింది అలా బాగా. ఫోన్స్ అంటే ఆల్రెడీ గీతలో ఉన్నాం ఇంకా, యా మైత్రి గీత అన్నీ ఉన్నాయండి. సో చూడాలి వన్ బై వన్ ఉన్నాయండి. అంటే అది డిస్కషన్స్లో ఉన్నాయి కదా అది. అంటే బన్నీ గారు అసలు ఇప్పుడు కాదండి, యాక్చువల్గా ఈ కథ బన్నీ గారికి చాలా ఇష్టం. సో తను చెయ్యలేదు, అంటే తనకంటే సరైనోడు, నేను చెప్పిన టైమింగ్ రాంగ్ టైమింగ్ సరైనోడు తర్వాత చెప్పాను ఈ కథ. సో తనకు కథ అయితే ఇష్టం బేసిక్గా. సో ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసింది ఆయనే ఈ కథని. అంటే అరవింద్ గారికి మిస్ అవ్వద్దు, గీతలో చేయండి ఇది, తర్వాత ఎప్పుడు కనిపించినా సరే ఏంటి ఎంతవరకు వచ్చింది, ఆ సినిమాలో వచ్చింది, ఈ సినిమాలో వచ్చింది, ఫైనల్గా ఒక 10 డేస్ బిఫోర్ డబుల్ పాజిటివ్ చూసింది. సో బన్నీ గారు ఎప్పుడు అంటే ఆయన ఆయన అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు కాబట్టి కథ పార్టీ కూడా ఇచ్చారు. ఏమండి అంటే ఇంకా నేను కథ చెప్పాలండి, అంతే ఇంకా ఛాన్స్ ఇవ్వడానికి. అంటే ఫ్రాంక్గా అంటే నా దగ్గర 4-5 ఐడియాలు ఉన్నాయండి, నేను ఇంకా అన్నింటి మీద వర్క్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని నుంచి బయటకు వచ్చి ఇంకా థియేటర్లో ఉంది కదా, ఇది 2 ఇయర్లీ కదా, నెక్స్ట్ ఏంటి అనేది. యా అవునండి అవునండి, యా యా ఇది 1 ఇయర్ బ్యాక్. యాక్చువల్గా నేను ఒక ఐడియా చెప్పాను వాసు గారికి. సో తీస్తామండి ఆల్రెడీ తీసుకో, యా అదే రెడీ చేస్తాను.